రామారావు గారు, ఎస్పీ రాఘవేంద్రరావు గారు, కేసీఆర్ బంధువులు వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అత్యంత కీలకమైన శాఖలో చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం పెట్టి తొక్కాలని చూస్తున్నారు. మీరందరూ జవాబు చెప్పాల్సి ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటికీ ఎల్లకాలం కేసీఆర్ ఉంటాడని, చరిత్రను గుర్తు పెట్టుకోరి. 94 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2 సార్లు కేసీఆర్ అయిండు. కేసీఆర్ కి కాలం చెల్లిపోయింది. రాబోయే రాజ్యం సోనియమ్మ రాజ్యం. 10 ఏళ్ళు ఉంటాం అధికారంలో. మీరు రిటైర్ అయిపోయినా పారిపోయినా కేసీఆర్ బంధువులు ఈ మధ్య కాలంలో ఇతర దేశాలలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు. ఈ దేశంలో పాస్పోర్ట్లు సరెండర్ చేసి పారిపోవడానికి సిద్ధంగా ఉండి ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు. తొందరలోనే వాటి వివరాలు కూడా బయట పెడతా. ఇవాళ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని కేసీఆర్ బంధువులు ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చి ఇతర దేశాలకు పారిపోవడానికి అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు ఏ దోపిడీలకు దొంగతనాలకు అవినీతికి పాల్పడకపోతే ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తాము. ప్రాణాలను చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చినమన్న కేసీఆర్, నేను అడుగుతున్నా నీ చుట్టపోళ్ళల్లా ఎంతమంది ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో లెక్క చెప్పు. మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు కాబట్టి ఈ రకమైన వ్యవహారాలు చేస్తారు. ఇదే కాదు, నిన్న జరిగిన కోకపేట భూముల వేలం ఉన్నది. ఈ వేలం వెనకాల 1000 కోట్ల కుంభకోణం జరిగింది. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలు రేపు ప్రెస్ మీట్ పెడతా, వాటి వివరాలు విడుదల చేస్తే. ఈరోజు ఎందుకు చెప్తున్నంటే ఇవాళ వార్త, ఇవాళ న్యూస్ రేపటికి వాల్యూ ఉండకపోవచ్చు, కానీ ఇవాళ ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మొత్తం దీని మీదనే పెట్టి రేపు కోకపేట భూములలో జరిగిన భూ భాగోతం కొనుక్కున్న వాళ్ళంతా కేసీఆర్కి ఏం కావాలనో, వాళ్ళ చుట్టాలు ఎవడు, వాళ్ళ అనుచరులు ఎవడు, వాళ్ళ కాళ్ళు మొక్కినోనికి భూములు ఎట్టించిండ్రు, వాళ్ళ పార్టీల ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరిని టెండర్ లేకుండా కట్టడి చేసి ఏ రకంగా ఉన్న పలంగా 1 గంటలో 1000 కోట్లు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా జుర్రిండ్రో రేపు వాటి వివరాలు బయట పెడతా. కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి, రోడ్ల మీదకి రండి, కొట్లాడదాం. ఎవడొస్తాడో చూద్దాం, అడ్డుకునేటోడు ఎవడో చూద్దాం, ఎన్ని పోలీస్ స్టేషన్లో 1000 మందిని పెడతారో చూద్దాం, లక్షలాదిగా కదిలొద్దాం. నేను నిన్న చెప్పిన ఈ రోజు చెప్తున్నా, భవిష్యత్తులో ఇట్లే పోలీసు నిర్బంధాలు కొనసాగితే పోలీస్ స్టేషన్లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది, జైలు భరో కార్యక్రమం ఉంటుంది. 800,000 మందిని ఏ జైళ్ళలో పెడతావో పెట్టు కేసీఆర్. జైలు గోడలు, నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి నీ ఫామ్ హౌజ్లో బందీ అయిన తెలంగాణ తల్లిని మేము విడిపిస్తాం. ఇవాళ తెలంగాణ తల్లి నిర్బంధానికి గురైంది. తెలంగాణ స్వేచ్ఛ లేదు. ఆనాడు రావణాసురుడు ఏ రకంగా అయితే సీతమ్మ తల్లిని లంకలో బంధించిండో, ఈనాడు కేసీఆర్ తెలంగాణ తల్లిని ఫామ్ హౌజ్లో బంధించిండు. తెలంగాణ తల్లికి విముక్తి జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్లాడతాం, సోనియమ్మ రాజ్యం తీసుకొస్తాం.